గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఉదాసీనత వక్రరేఖలు లక్షణాల గురించి చెప్పుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్, ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ. ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణను మొదట 1881 ఎడ్జ్వర్త్ ప్రవేశపెట్టారు. 1906 ప్యారెటో, 1915 స్లట్స్కీలు అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు దీన్ని బాగా ప్రాచుర్యం లేకి తీసుకువచ్చారు ఈ విశ్లేషణను. తర్వాత కాలంలో ఆర్జీడి అలెన్, జేఆర్ హిక్స్లు ఈ భావనను అభివృద్ధిపరిచారు. ప్రధానంగా జేఆర్ హిక్స్ వాల్యూ అండ్ క్యాపిటల్ అనేటటువంటి గ్రంథంలో ఈ ఉదాసీనత వక్రరేఖల భావనను బాగా అభివృద్ధి పరిచారు. ఇక ఉదాసీనత వక్రరేఖలు, మానవులుగా మనం కోరికలు తీర్చుకోవడానికి వస్తు సేవలను ఉపయోగిస్తుంటాం. అలా వస్తు సేవలను ఉపయోగించేటప్పుడు వస్తు సేవల పట్ల అభిరుచి తరహాను కలిగి ఉంటాము. ఈ అభిరుచి తరహాలో ఉండేటటువంటి వస్తు సముదాయాలు సమాన, కొన్నేమో ఎక్కువ సంతృప్తినిస్తాయి, కొన్ని తక్కువ సంతృప్తి స్థాయిని కలిగి ఉంటాయి. సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలను తెలియ పట్ల మానవులు అంటే వినియోగదారులు ఉదాసీనంగా ఉంటారు. సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాల ఆధారంగా చేసే విశ్లేషణనే మనం ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ అంటాము. ఇక వినియోగదారునికి సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలను తెలియజేసే పట్టికను ఉదాసీనత పట్టిక అంటాము. వస్తు సముదాయాలు, ఏ సముదాయంలో ఒక ఎక్స్ వస్తువు ప్లస్ 20 Y వస్తువులు ఉన్నాయి, బి సముదాయంలో 2 X వస్తువులు ప్లస్ 15 Y వస్తువులు ఉన్నాయి, ఇలా సి సముదాయం, డి సముదాయం, ఈ సముదాయం, ఎఫ్ సముదాయాల్లో మనం వివిధ ఎక్స్ ప్లస్ వై వస్తు సముదాయాలను గమనించవచ్చు. అయితే ఈ వస్తు సముదాయాలన్నీ వినియోగదారునికి సమాన సంతృప్తిని ఇస్తాయి. ఉదాసీనత వక్రరేఖ వినియోగదారునికి సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలను తెలియజేసే బిందువులను కలపడం ద్వారా ఏర్పడే రేఖనే మనం ఉదాసీనత వక్రరేఖ అంటాం. ఇక్కడ ఓఎక్స్ అక్షంపై ఎక్స్ వస్తువును తీసుకుంటున్నాం, ఓవై అక్షంపై వై వస్తువును తీసుకుంటున్నాం. ఇక ఏ సముదాయం ఒక ఎక్స్ వస్తువు ప్లస్ 20 Y వస్తువులను తెలియజేస్తుంది, ఇక బి సముదాయం 2 X వస్తువులను 15 Y వస్తువులను తెలియజేస్తుంది, ఇక సి సముదాయం 3 X వస్తువులను ప్లస్ 11 Y వస్తువులను తెలియజేస్తుంది, ఇక డి సముదాయం 4 X వస్తువులను ప్లస్ 8 Y వస్తువులను తెలియజేస్తుంది, ఇక ఈ సముదాయం 5 X వస్తువులు ప్లస్ 6 Y వస్తువుల సముదాయాన్ని తెలియజేస్తుంది. ఇక ఎఫ్ సముదాయం 6 X వస్తువులు ప్లస్ 5 Y వస్తువుల సముదాయాన్ని తెలియజేస్తుంది. ఇవన్నీ వినియోగదారునికి సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలను తెలియజేసే బిందువులు. ఈ బిందువులను కలపడం ద్వారా ఏర్పడే రేఖనే మనం ఉదాసీనత వక్రరేఖ అంటాము. ఇక్కడ IC1 ఉదాసీనత వక్రరేఖ. ఉదాసీనత వక్రరేఖల లక్షణాలను పరిశీలిద్దాం. ఉదాసీనత వక్రరేఖలు ప్రధానంగా లక్షణాలను పరిశీలిస్తే ఇవి ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉండి రుణాత్మక వాలును కలిగి ఉంటాయి. ఉదాసీనత వక్రరేఖలు మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. ఇవి ఎక్స్ అక్షాన్ని కానీ వై అక్షాన్ని కానీ తాకవు, ఎక్స్ అక్షానికి కానీ వై అక్షానికి కానీ సమాంతరంగా కూడా ఉండవు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇక ఇవి ఉదాసీనత పటంలో ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంటాయి, ఇవి పరస్పరం ఖండించుకోవు. పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖ 45 degrees కోణంలో సరళ రేఖలాగా ఉంటుంది. ఇక పూరక వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖ ఎల్ ఆకారంలో ఉంటుంది. వీటిని వివరంగా పరిశీలిద్దాం. ఉదాసీనత వక్రరేఖల లక్షణాలలో మొదటిది, ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండి రుణాత్మక వాలును నెగటివ్ స్లోప్ కలిగి ఉంటాయి. ఎందుకు అంటే వస్తు సముదాయాలలో
ఒక వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ ఇవి వస్తు సముదాయాలు సమాన సంతృప్తినిస్తాయి. సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలలో ఒక వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ రెండవ వస్తువు పరిమాణం క్రమంగా తగ్గుతుంది. ఏ సముదాయంలో ఎక్స్ ఒక ఎక్స్ వస్తువు ప్లస్ 20 వై వస్తువులు కాగా బి సముదాయంలో 2 ఎక్స్ వస్తువులు ప్లస్ 15 వై వస్తువులు ఉన్నాయి. అంటే ఎక్స్ వస్తువు 1 నుండి 2కు పెరిగితే వై వస్తువు 20 నుండి 15కు తగ్గింది. అంటే వస్తు సముదాయాల్లో ఒక వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ రెండవ వస్తువు పరిమాణం తగ్గడం వలన సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలు కాబట్టి ఒక వస్తువు పెరిగితే రెండవ వస్తువు తగ్గుతుంది. కాబట్టి ఒక వస్తువు పెరగడం వలన రెండవ వస్తువు తగ్గుతూ ఉండటం వలన ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి. ఇక్కడ ఓ ఎక్స్ అక్షంపై ఎక్స్ వస్తువును ఓవై అక్షంపై వై వస్తువును తీసుకున్నాం. ఏ సముదాయం ఒక ఎక్స్ వస్తువు ప్లస్ 20 వై వస్తువులు బి సముదాయంలో 2 ఎక్స్ వస్తువులు ప్లస్ 15 వై వస్తువులు. అంటే ఇక్కడ ఎక్స్ వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ వై వస్తువు పరిమాణం తగ్గింది. ఇక సి సముదాయంలో ఎక్స్ వస్తువు 2 నుంచి 3కు పెరిగితే వై వస్తువు 15 నుంచి 11కు తగ్గింది. అదేవిధంగా డి సముదాయంలో ఎక్స్ వస్తువు 4కు పెరిగితే వై వస్తువు 8కి తగ్గింది. ఇక ఎఫ్ సముదాయంలో ఎక్స్ వస్తువు 5కు పెరిగితే వై వస్తువు 6కు తగ్గింది. అదేవిధంగా ఎక్స్ వస్తువు ఎఫ్ సముదాయంలో 6కు పెరిగితే వై వస్తువు 5కు తగ్గింది. అంటే ఇక్కడ ఎక్స్ వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ వై వస్తువు పరిమాణం తగ్గుతూ ఉండడం వలన మనకు ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. IC1 ఉదాసీనత వక్రరేఖ. ఇలా సమాన సంతృప్తినిచ్చే వివిధ వస్తు సముదాయాలను కలపడం ద్వారా ఇది ఏర్పడుతుంది. ఇలా సమాన సంతృప్తినిచ్చే వాటిల్లో ఒక వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ మరొక వస్తువు పరిమాణం తగ్గుతూ ఉండడం వలన ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇక తర్వాత రెండవది, ఉదాసీనత వక్రరేఖలు మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి, కాన్వెక్స్ టు ఆరిజన్. ఇలా ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండడమే కాకుండా ఇవి మూల బిందువు వైపుకు వంపు తిరిగి ఉంటాయి. ఇక్కడ మీరు ఐసి ఉదాసీనత వక్రరేఖను పరిశీలించినట్లయితే ఇది ఎడమ నుండి కుడికి క్రిందికి వాలడమే కాకుండా ఎక్స్ వై ఎక్స్ ఓ అంటే మూల బిందువు వైపుకు ఇది వంపు తిరిగి ఉంది. ఇలా ఉంటాన్ని మనం కుంభాకారం అంటాము. ఇలా జరగటానికి ప్రధాన కారణం ప్రతిస్థాపనోప అంతర్హేటు క్షీణించడం. వస్తు సముదాయాలు సమాన సంతృప్తినిచ్చేవి కాబట్టి ఈ సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాల్లో ఒక వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ రెండవ వస్తువు పరిమాణం తగ్గుతుంది. అంటే ఒక వస్తువును పెంచుకున్నటకు మరొక వస్తువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదనపు ఎక్స్ వస్తువు కోసం వదులుకునే వై వస్తువు పరిమాణాన్నే మనం ప్రతిస్థాపన ఉపాంత రేటు, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై అంటాము. ఇక్కడ ప్రతిస్థాపన ఉపాంత రేటు క్రమంగా తగ్గుతూ ఉంది. బి సముదాయం దగ్గర 1:5, అదే సి సముదాయం దగ్గర 1:4, డి సముదాయం దగ్గర 1:3, ఈ సముదాయం దగ్గర 1:2, ఎఫ్ సముదాయం దగ్గర 1:1గా ఉంది. అంటే ప్రతిస్థాపన ఉపాంత రేటు క్రమంగా క్షీణిస్తూ ఉండడం వల్ల ఉదాసీనత వక్రరేఖ మూల బిందువు వైపుకు వంపు తిరిగి కుంభాకారంగా ఉంటుంది. ఇక్కడ ఈ పటంలో మనం పరిశీలిస్తే ఏ బి బిందువుల మధ్య ప్రతిస్థాపన ఉపాంత రేటు కంటే బీసీ బిందువుల మధ్య ప్రతిస్థాపన ఉపాంత రేటు తగ్గింది, సిడి బిందువుల మధ్య మరింత తగ్గింది, డిఈ బిందువుల మధ్య ఇంకా తగ్గింది, అదేవిధంగా ఈఎఫ్ బిందువుల మధ్య ఇంకా తగ్గింది. ఇవి ప్రతిస్థాపన ఉపాంత రేటు క్రమంగా క్షీణించడాన్ని మనం గమనించవచ్చు. ఇలా ప్రతిస్థాపన ఉపాంత రేటు క్రమంగా క్షీణించడం వలన ఉదాసీనత వక్రరేఖలు మూల బిందువుకు వంపు తిరిగి ఉంటాయి. ఇక ఉదాసీనత వక్రరేఖలు ఎక్స్ అక్షాన్ని కానీ వై అక్షాన్ని కానీ తాకవు. ఇక్కడ మనం IC1 ఉదాసీనత వక్రరేఖను పటం ఏలో ఐసి ఉదాసీనత వక్రరేఖను పరిశీలిస్తే ఇది వై అక్షాన్ని తాకింది. అంటే ఇక్కడ ఎక్స్ వస్తువు పరిమాణం 0 అని అర్థం అవుతుంది. అంటే
సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాల్లో ఎక్స్ వస్తువు సున్నా ప్లస్ వై వస్తువు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు సమాన సంతృప్తిని వస్తుందనే అర్థం ఉంటుంది. కానీ సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలలో ఒక వస్తువు శూన్యంగా ఉండి రెండవ వస్తువు ఉండటం వలన అది ఎటువంటి సంతృప్తిని అంటే సమాన సంతృప్తిని ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఉదాసీనత వక్రరేఖలో ఎప్పుడు కూడా సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలు ఉంటాయి. ఎక్స్ వస్తువు లేని స్థితిలో వచ్చేటటువంటి సంతృప్తి ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ వై అక్షాన్ని తాకడం కానీ ఎక్స్ అక్షాన్ని తాకడం కానీ జరగదు. అదేవిధంగా పటం బిలో పరిశీలిస్తే ఉదాసీనత వక్రరేఖ ఇక్కడ ఎక్స్ అక్షాన్ని తాకింది. ఎక్స్ అక్షాన్ని తాకింది అంటే ఇక్కడ వై వస్తువు పరిమాణం సున్నా. వై వస్తువు పరిమాణం సున్నా ఉన్నప్పుడు వస్తువు ఇచ్చేటటువంటి సంతృప్తి మిగతా వస్తు సముదాయాలతో పోలిస్తే సమానంగా ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఉదాసీనత వక్రరేఖలు ఎక్స్ అక్షాన్ని కానీ వై అక్షాన్ని కానీ తాకవు. ఇక ఉదాసీనత వక్రరేఖలు ఎక్స్ అక్షానికి కానీ వై అక్షానికి కానీ సమాంతరంగా ఉండవు. ఇక్కడ పటం మొదటి పటంలో పరిశీలిస్తే ఐసి ఉదాసీనత వక్రరేఖ. ఇక్కడ వై వస్తువు పరిమాణం ఓఎన్గా ఉన్న ఏ బిందువు వద్ద అంటే ఏ సముదాయం వద్ద వై వస్తువు పరిమాణం ఓఎన్గా ఉన్నప్పుడు ఎక్స్ వస్తువు పరిమాణం ఓఎంగా ఉంది. ఇక బి వస్తు సముదాయం వద్ద ఎక్స్ వై వస్తువు పరిమాణం ఓఎన్గా ఉన్నప్పుడు ఎక్స్ వస్తువు పరిమాణం ఓఎం1గా ఉంది. అంటే ఎక్స్ వస్తువు ఓఎంగా ఉన్నప్పుడు మరియు ఎక్స్ వస్తువు ఓఎం1గా ఉన్నప్పుడు కూడా వినియోగదారునికి సమాన సంతృప్తిని వస్తుంది అనే భావన ఈ పటం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ వై వస్తువు సమాన స్థితిలో సమాన పరిమాణంలో ఉన్నప్పటికీ ఎక్స్ వస్తువు పరిమాణం పెరిగింది. కాబట్టి ఎక్స్ వస్తువు పరిమాణం పెరిగింది అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చేటటువంటి సంతృప్తి బి బిందువు వచ్చేటటువంటి సంతృప్తి ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే అయితే ఉదాసీనత వక్రరేఖపై ఖచ్చితంగా సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలు మాత్రమే చూపబడతాయి. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ ఈ విధంగా ఉండే అవకాశం అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే అవకాశం లేదు. ఇక రెండవ పటంలో ఐసి ఉదాసీనత వక్రరేఖ వై అక్షానికి సమాంతరంగా ఉంది. ఇక్కడ మొదట ఏ బిందువు వద్ద ఎక్స్ వస్తువు ఓఎం పరిమాణంలో వై వస్తువు ఓఎన్ పరిమాణంలో ఉంది. ఇక బి సముదాయం వద్ద ఎక్స్ వస్తువు ఓఎం పరిమాణంలో వై వస్తువు ఓఎన్1 పరిమాణంలో ఉంది. అయితే ఇక్కడ బి సముదాయంలో ఏ సముదాయంలో కంటే వై వస్తువు ఎక్కువ. వై వస్తువు ఎక్కువ కాబట్టి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది, ఎక్కువ సంతృప్తి లభిస్తుంది. కాబట్టి ఒకే ఉదాసీనత వక్రరేఖపై ఎక్కువ తక్కువ సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలను చూపడం కుదరదు. కాబట్టి ఇక్కడ ఉదాసీనత వక్రరేఖ వై అక్షానికి సమాంతరంగా కూడా ఉండదు. ఇక ఉదాసీనత వక్రరేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇవి ఎన్ని గీసినప్పటికీ ఇక్కడ ఐసి1 ఉదాసీనత వక్రరేఖ, ఐసి2 ఉదాసీనత వక్రరేఖ, ఐసి3 ఉదాసీనత వక్రరేఖ, ఐసి4 ఉదాసీనత వక్రరేఖ ఇలా ఎన్ని గీసినప్పటికీ అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అంటే వక్రరేఖలు అయినప్పటికీ అవి ఖండించుకోవు. ఇక ఉదాసీనత పటంలో అంటే ఒక ఉదాసీనత ఒక పటంలో వేరువేరు ఉదాసీనత వక్రరేఖలు ఉంటే దాన్ని ఉదాసీనత పటం అంటాం. ఉదాసీనత పటంలో ఉదాసీనత వక్రరేఖలు ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంటాయి. అంటే తక్కువ సంతృప్తి స్థాయిల నుండి ఎక్కువ సంతృప్తి స్థాయికి అమర్చబడి ఉంటాయి. ఐసి1 ఉదాసీనత వక్రరేఖ ఇక రెండవది దానికంటే ఎక్కువ సంతృప్తి స్థాయిని తెలియజేస్తుంది ఐసి2 ఉదాసీనత వక్రరేఖ. ఐసి2 ఉదాసీనత వక్రరేఖ కంటే ఐసి3 ఉదాసీనత వక్రరేఖ ఎక్కువ సంతృప్తిని తెలియజేస్తుంది. ఐసి3 ఉదాసీనత వక్రరేఖ కంటే ఐసి4 పై ఉండే వస్తు సముదాయాలను తెలియజేసే ఉదాసీనత వక్రరేఖ ఎక్కువ సంతృప్తి స్థాయిని తెలియజేస్తుంది. అంటే ఉదాసీనత వక్రరేఖలు ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంటాయి. ఇక్కడ ఐసి1 ఉదాసీనత వక్రరేఖపై ఏ బిందువు బి బిందువు సి బిందువులను మనం పరిశీలించినట్లయితే ఇవి సమాన సంతృప్తిని ఇస్తాయి. ఇవి ఎందు ఐసి ఇవి మూడు కూడా
ఐసీ1 ఉదాసీనత వక్రరేఖపై ఉన్నాయి కాబట్టి ఇవి సమాన సంతృప్తిని తెలియజేస్తాయి. ఇక డి బిందువు, ఈ బిందువు ఏబిసి వస్తు పరిమాణాల కంటే ఎక్కువ సంతృప్తిని తెలియజేస్తాయి. ఎందుకంటే ఇది ఐసీ1 కంటే పైన ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ ఐసీ2లో ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువ సంతృప్తి స్థాయిని తెలియజేస్తాయి. ఇక ఐసీ3 ఉదాసీనత వక్రరేఖపై ఉన్నటువంటి ఎఫ్ బిందువు, ఎఫ్ వస్తు సముదాయం ఇంకా ఎక్కువ సంతృప్తి స్థాయిని తెలియజేస్తుంది. ఐసీ4 ఉదాసీనత వక్రరేఖపై ఉన్నటువంటి జీ బిందువు ఇంకా ఎక్కువ సంతృప్తి స్థాయిని తెలియజేస్తుంది. అంటే ఉదాసీనత పటంలో ఉదాసీనత వక్రరేఖలు ఆరోహణ క్రమంలో అంటే తక్కువ సంతృప్తి స్థాయి నుంచి ఎక్కువ సంతృప్తి స్థాయికి అమర్చబడి ఉంటాయి. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకోవు. ఇక్కడ ఐసీ1 ఉదాసీనత వక్రరేఖ, ఐసీ2 ఉదాసీనత వక్రరేఖలను పరిశీలిస్తే ఇవి రెండు ఏ బిందువు వద్ద పరస్పరం ఖండించుకున్నాయి. అంటే ఐసీ1 ఉదాసీనత వక్రరేఖలో ఉండే వస్తు సముదాయం ఐసీ2 ఉదాసీనత వక్రరేఖలో ఉండే వస్తు సముదాయం సమాన సంతృప్తినిస్తుందనే అర్థం వస్తుంది. కానీ ఉదాసీనత వక్రరేఖలు వేరువేరు సంతృప్తి స్థాయిలను తెలియజేస్తాయి. ఐసీ1 ఉదాసీనత వక్రరేఖపై ఉండే వస్తు సముదాయాల కంటే ఐసీ2 ఉదాసీనత వక్రరేఖలపై ఉండేటటువంటి వస్తు సముదాయం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. కానీ ఇవి రెండు ఖండించుకున్నప్పుడు ఏ బిందువు వద్ద ఇవి రెండు వేరు ఉదాసీనత వక్రరేఖలపై సమాన సంతృప్తినిచ్చే వస్తు సముదాయాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఒక అసంబద్ధమైన భావన. అందువలన ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకోవడం కూడా ఉండదు. ఇక ఉదాసీనత వక్రరేఖ పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో 45 డిగ్రీల కోణంలో సరళ రేఖగా ఉంటుంది. ఇక్కడ ఐసీ1 ఉదాసీనత వక్రరేఖ ఏ బిందువు నుంచి బి బిందువుకు మనకిక్కడ ఎక్స్ వస్తువు పరిమాణం స్థిరంగా ఉండి వై వస్తువు పరిమాణం మనకు బి బిందువు నుంచి సి బిందువుకు పెరిగినట్లయితే, అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును పూర్తి స్థాయిలో వినియోగించవచ్చు. అదేవిధంగా సి బిందువు నుంచి డి బిందువుకు మనం వై వస్తువును లేదా డి బిందువు నుంచి ఈ బిందువుకు ఎక్స్ వస్తువును పెంచగలుగుతాం. అందువలన పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖ 45 డిగ్రీల కోణంలో ఉంటుంది. ప్రధానంగా పూర్తి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ప్రతిస్థాపన ఉపాంత రేటు పూర్తి స్థాయి పూర్తి వ్యాకోచంగా ఉంటుంది. అందువలన ఉదాసీనత వక్రరేఖ 45 డిగ్రీల కోణంలో ఒక సరళ రేఖలాగా ఉంటుంది. ఇక ఉదాసీనత వక్రరేఖ పూరక వస్తువుల విషయంలో ఎల్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వస్తువు పరిమాణం 0 ఉన్నప్పుడు వై వస్తువు పరిమాణం పెరిగినప్పటికీ ఎక్స్ వస్తువు పరిమాణంలో ఏమాత్రం పెరుగుదల ఉండకపోవడాన్ని మనం గమనించవచ్చు. అంటే పూరక వస్తువుల విషయంలో ప్రతిస్థాపనోపాంత రేటు శూన్యంగా ఉంటుంది. అందువలన ఉదాసీనత వక్రరేఖ ఎల్ ఆకారంలో ఉంటుంది. ఇక ఐసీ2 ఉదాసీనత వక్రరేఖ అంటే ఇది పూరక వస్తువుల విషయంలో ఇది కూడా మనకు ఎల్ ఆకారంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ పూరక వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖ ఎల్ ఆకారంలో ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిస్థాపన ఉపాంత రేటు. అంటే ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును ఉపయోగించడం అనేది సాధ్యం అయ్యే పని కాదు, అంటే శూన్యం. ఇది ఉదాసీనత వక్రరేఖల యొక్క లక్షణాలు. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.